భారత్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి టీ20 సిరీస్ మీద పడింది. ఈ నెల 27 నుంచి జార్ఖండ్ లో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్ తో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ఇదిలా ఉండగా ఈ టీ20 సిరీస్ స్క్వాడ్ ను గమనిస్తే కొంతమంది సీనియర్ ఆటగాళ్లు మళ్లీ టీమిండియా టీ20 జట్టులో కనిపించే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఓ నలుగురు ఆటగాళ్ల పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వీరిలో మొదటగా వచ్చే పేరు టీమిండియా వన్డే మరియు టెస్ట్ జట్ల కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఇప్పటికే టీ20 జట్టు కెప్టెన్సీని అనధికారికంగా వదులుకున్నాడు. గతేడాది జరిగిన ఆసియా కప్ టీ20 ప్రపంచ కప్ లో కెప్టెన్ గాను ఆటగాడిగా కూడా విఫలమయ్యాడు. వన్డే ప్రపంచ కప్ ఉండడంతో టీ20 క్రికెట్ నుండి పూర్తిగా తప్పుకుని వన్డేల మీద దృష్టి పెట్టాలని బీసీసీఐ కోరింది. అందుకు తగ్గట్లుగానే రోహిత్ కూడా టీ20లను వదిలేసి వన్డేలకు పరిమితం అవ్వనున్నాడు. వన్డే ప్రపంచ కప్ ముగిసే సమయానికి రోహిత్ వయసు 36 ఏళ్లవుతాయి. యువకులు చాలా మంది టీ20 జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కారణాల వల్ల రోహిత్ టీమిండియా టీ20 క్రికెట్ నుండి దాదాపు కనుమరుగవ్వనున్నాడు. రోహిత్ శర్మ తర్వాత టీ20 క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశాలున్న మరో ఆటగాడు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. గతేడాది టీ20 ప్రపంచ కప్ లో భారత్ జట్టు తరపున బరిలోకి దిగిన అశ్విన్ కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. అదేవిధంగా ఆసియా కప్ లో అయితే 2-2 వికెట్లతో సరిపెట్టుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ కంటే అశ్విన్ స్వేచ్ఛగా టెస్ట్ క్రికెట్ లో మంచి ప్రదర్శన చేయగలుగుతున్నాడు. కాబట్టి అశ్విన్ టెస్ట్ క్రికెట్ లో కొనసాగుతూ ఖచ్చితంగా టీ20 క్రికెట్ నుంచి తప్పుకోనున్నాడు. బీసీసీఐ కూడా అతన్ని టీ20లకు ఎంపిక చేసేలా కనపడడం లేదు. అశ్విన్ తర్వాత వినిపిస్తున్న మరో పేరు మహమ్మద్ షమీ. షమీ టీ20 క్రికెట్ తో పోలిస్తే వన్డే క్రికెట్ లోనూ టెస్ట్ క్రికెట్ లోనూ బాగానే రాణిస్తున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ లో ఔరా అనిపించిన షమీ టీ20 సిరీస్లను మాత్రం విఫలమవుతున్నాడు. దీన్ని బట్టి చూస్తే షమీ కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పే అవకాశాలు లేకపోలేదు. ఇక చివరిగా ఈ జాబితాలో వినిపిస్తున్న పేరు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో భారత్ జట్టు తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలాగే ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై సెంచరీతో చాలా కాలంగా ఊరించిన సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. కానీ ఇప్పుడు భారత జట్టులో యువకుల ప్రస్థానం ఎక్కువైంది. వారికి అవకాశాలు ఇచ్చే క్రమంలో విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లకు టీ20 క్రికెట్ నుండి విశ్రాంతి ఇస్తేనే మంచిది అని బీసీసీఐ భావిస్తోంది. ఎందుకంటే త్వరలో వన్డే ప్రపంచ కప్, ఆసియా కప్ కూడా ఉంది కాబట్టి కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్లకు ఈ విశ్రాంతి ఉపయోగపడుతుంది. మొత్తంగా ఈ 4 క్రికెటర్లు ఇకపై టీ20 క్రికెట్ లో కనిపించే అవకాశాలైతే తక్కువగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.